ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు వివిధ దశల్లో ఉంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికట్టకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. తెలుగు రాష్ట్రాల్లో నీటి వసతి ఉన్న చోట రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో దుబ్బు దశ నుంచి కంకి పాలు పోసుకునే దశ వరకు ఉంది. కాలువ కింద సాగు చేసే ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించింది. అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానిపండు, సుడిదోమ, కాండం తొలిచే పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో నివారించకపోతే 20-30% వరకు దిగుబడులను నష్టపోవాల్సి ఉంటుంది. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలంలో పండిస్తున్నటువంటి ప్రధానమైన పంటల్లో వరి అనేది చాలా ముఖ్యమైనది. అందులోనూ ప్రస్తుతం వరి మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే ఈ యొక్క దుబ్బు చేసే దశ నుంచి మనకు కంకి పాలు పోసుకునే దశ వరకు వివిధ దశల్లో వివిధ ప్రాంతాల్లో వరి పంట అనేది మనకు ఉంది. అందున ఇప్పుడు ఉన్నటువంటి బెట్ట పరిస్థితులు, రాత్రి కురుస్తున్నటువంటి మంచు వంటి అనేక అంశాలు మనకు వరిలో ఆశించేటువంటి చీడపిల్లల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతు సోదరులు వానాకాలం వరి సాగు చేసే ప్రాంతంలో ఈ యొక్క తెగుళ్ల విషయంలో మరియు చీడపిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎక్కడైతే కెనాల్ బేస్డ్గా మనకు వరి సాగు చేసేటువంటి అవకాశం ఉందో అక్కడ ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్యగా రైతులకు పరిణమిస్తున్నది. దీనికి మనకు మారుతున్న ఉష్ణోగ్రతలు కావచ్చు, తర్వాత మనం అధిక మోతాదులో వాడుతున్నటువంటి యొక్క నత్రజని సంబంధిత ఎరువులు కావచ్చు, ఈ యొక్క తెగులు ఉధృతిని పెరగడంలో చాలా వరకు మనకు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించిన వరి పంట ఉంటుందో అక్కడ తాత్కాలికంగా నత్రజని ఎరువులు వేయడం ఆపేసి ఈ యొక్క పొటాష్ సంబంధిత ఎరువులు వేసుకోవాలి. నీటిని తాత్కాలికంగా నిలిపివేసి మనకు 1 లీటర్ నీటికి 0.1 గ్రామ్ చొప్పున మన ప్లాంటమైసిన్ లేదా 0.4 గ్రాముల చొప్పున అగ్రిమైసిన్ అనేటువంటి యొక్క మందుల్ని కనుక బ్యాక్టీరియా నాశిని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెగుల నుంచి కొంతవరకు ఉపశమనం మనకు లభించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు COC కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా 1 లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ ప్రభావవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఎక్కడైతే పాలు పోసుకునే దశలో ఉన్నటువంటి వరి పండిస్తున్న ప్రాంతంలో ఈ యొక్క రాత్రి కురుస్తున్న మంచు, తర్వాత అప్పుడప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు మనకి ఈ యొక్క మానిపండు తెగులు అనేది ఒక ప్రధానమైన సమస్యగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశలో ఉన్నటువంటి వరి పంటలో ముఖ్యంగా 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున ప్రొపకనోజల్ అనేటువంటి మందుని కనుక మనం ముందస్తుగా పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం రైతు సోదరులకు దొరుకుతుంది. అలాగే ప్రస్తుతం మనకు ఉక్కపోత పరిస్థితులు, అంటే మధ్యాహ్నం ఉన్నటువంటి యొక్క అధిక ఉష్ణోగ్రతల వలన మన వరిలో యొక్క సుడిదోమ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే ఈ యొక్క నీటిని నిలబెట్టే అలవాటు ఉన్న రైతులు నీటిని వెంటనే తీసివేసి ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం, తర్వాత ఈ యొక్క పైరు మధ్యలోకి గనక మనం వెళ్ళి చూసుకున్నట్లయితే మొక్కల యొక్క అడుగు భాగంలో ఈ యొక్క సుడిదోమ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దుబ్బుకి 20-25 పిల్ల పురుగులు లేదంటే తల్లి పురుగులు గమనించుకున్న వెంటనే మనం 1 లీటర్ నీటికి 0.4 గ్రాముల డైనోటెఫిరాన్ లేదంటే 0.6 గ్రాముల పైమెట్రజిన్ లేదంటే 0.485 మిల్లీలీటర్ల ఈ యొక్క ట్రైఫ్లోమిజోపైరిమ్ అనేటువంటి మందులను కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే సుడిదోమ ఉధృతి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క కాండం దొలిచే పురుగు కూడా మనకు ఈ యొక్క వానాకాలం వరి ఆశిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పురుగు. దీనికి నివారణకు మనం 4-8 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, తర్వాత ఈ యొక్క అంకురం దశలో మనం ఈ యొక్క గుళికలు మన కొరాజిన్ క్లోరెంట్రానిలిప్రోల్ 0.4G గుళికల్ని మనం 4 కిలోల చొప్పున వేసుకోవడం, లేదంటే పిచికారీల రూపంలోనైతే 1 లీటర్ నీటికి 2 గ్రాముల కార్టప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1 లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల యొక్క క్లోరెంట్రానిలిప్రోల్ అనేటువంటి మందులు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం దొలిచే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది.